గుడ్ మార్నింగ్, న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. లాస్ట్ 4 డేస్ ఆఫ్ ది క్యాలెండర్ ఇయర్, లాస్ట్ 4 డేస్ ఆఫ్ ది డికేడ్ కూడా, ఇన్ఫ్యాక్ట్ ఈ దశాబ్దం ముగియడానికి ఆఖరి 4 రోజులు మిగిలాయి. సో ఈ నేపథ్యంలో ఏషియన్ మార్కెట్స్, చాలా మార్కెట్స్ హాలిడేస్లో ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ హాంకాంగ్ లాంటి మార్కెట్స్లో హాలిడే తీసుకున్నాయి. మేబీ జనవరి 4 వరకు కూడా ఇలాగే ఈ హాలిడే సీజన్ కొనసాగుతుంది. కాబట్టి పెద్దగా గ్లోబల్ క్యూస్ ఏవి మనం చెప్పుకోదగ్గ గ్లోబల్ క్యూస్ ఏవి ఉండవు, ఎక్సెప్ట్ దట్ చైనా యుఎస్ ట్రేడ్ డీల్ గురించి. ఇప్పుడు ట్రంప్ ఇక సైనింగ్ సెరమనీ, సో ఫేజ్ 1 ఆఫ్ ట్రేడ్ డీల్, కొత్త ట్రేడ్ డీల్ సంబంధించి ఫేజ్ 1 సైనింగ్ సెరమనీ త్వరలోనే నిర్వహించబోతున్నాం అంటూ ప్రకటించారు. అది కొద్దిగా మార్కెట్స్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది, లైక్ చైనీస్ మార్కెట్స్ లాంటివి. షాంఘై ఇండెక్స్ ఈజ్ ఆల్మోస్ట్ అప్ 1%. అదర్వైజ్ సబ్డ్యూడ్ ట్రెండ్సే కనిపిస్తున్నాయి మనకు. క్రిస్మస్ ఈవ్ అంటే క్రిస్మస్ ముందు రోజు నాస్డాక్ వరుసగా 9వ సెషన్ హయ్యర్ నెంబర్ దగ్గర క్లోజ్ అయింది, మరొక రికార్డ్ హై దగ్గర. సో మన మార్కెట్స్ ఆఫ్ కోర్స్ ఆల్ టైమ్ హైస్ని టచ్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చాయి. లాస్ట్ 2 డేస్ అంటే మండే అండ్ ట్యూస్డే కూడా మనం కొంత సెల్లింగ్ అనేది గమనించాం. ప్రత్యేకించి బిగ్ నేమ్స్ లైక్ రిలయన్స్ కావచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, ఇటువంటి కౌంటర్స్లో మనం కొంత సెల్లింగ్ వలన మార్కెట్స్ ఇండెక్స్ పరంగా వెనక్కి వచ్చాయి. సో 20-డే మూవింగ్ యావరేజ్ 12,075, ఇది ఇప్పుడు నిఫ్టీకి సంబంధించి కొంత కీలకమైన లెవెల్గా భావించాలి. అదర్వైజ్ ఎక్స్పైరీ డే ఇవాళ, సో కూడా ఇవాళ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. సో ఇక కొత్త ఏడాది రాబోతుంది కాబట్టి అందరి దృష్టి కొన్ని అంశాల మీద కేంద్రీకృతం కాబోతుంది. 1, ఫిబ్రవరి 1 ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్. సో బడ్జెట్లో ఎటువంటి, ఎందుకంటే డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్స్ ఇప్పుడు చేరుకునే అవకాశాలు కనపట్టలేదు ఓవైపు. రెండోవైపు కార్పొరేట్ ట్యాక్స్ కట్ వలన కొంత ఆదాయం కోల్పోతుంది ప్రభుత్వం. వీటన్నిటినీ ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతారు, ఎటువంటి బడ్జెట్ను ప్రవేశపెడతారు? బీపీసీఎల్ డిస్ఇన్వెస్ట్మెంట్ కూడా ఇప్పుడు అనుకున్న విధంగా మార్చ్ 31కి కంప్లీట్ అయ్యే అవకాశాలు లేవు. సో కనీసం ఒక ఇవాల్టి పేపర్ హెడ్లైన్స్ చూస్తే కనీసం ఒక 50,000 కోట్ల డిస్ఇన్వెస్ట్మెంట్ షార్ట్ ఫాల్ అనేది మనకు కనిపిస్తోంది ప్రభుత్వానికి సంబంధించి. ఎయిర్ ఇండియా, బీపీసీఎల్, కంటైనర్ కార్పొరేషన్, ఇటువంటి ప్రైవేటైజేషన్స్ అన్నీ కూడా కొంచెం టైం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే బీపీసీఎల్కి ప్రభుత్వం అనుకున్న ధర కనుక రాకపోతే మేబీ డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియను కొంత వాయిదా వేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మరొక బిగ్ ట్రెండ్ నెక్స్ట్ ఇయర్కి సంబంధించి మనం చూడాల్సింది ఎఫ్ఐఐ ఫ్లోస్. సో ఈ ఏడాదిలో రికార్డ్ ఫ్లోస్ చూసాం. ఆల్మోస్ట్ 2013 తర్వాత హైయెస్ట్ ఇన్ఫ్లోస్, ఆల్మోస్ట్ $14 బిలియన్ మనీ ఇండియన్ మార్కెట్స్లోకి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ మార్కెట్ ఈజ్ ది 3rd మోస్ట్ ప్రిఫర్డ్ మార్కెట్ అమాంగ్ ది ఎమర్జింగ్ మార్కెట్స్ ఫర్ ఎఫ్ఐఐస్ ఆఫ్టర్ ఇండోనేషియా అండ్ చైనా. సో అలాగే మన ఈక్విటీస్ కూడా బాగా పెర్ఫామ్ చేశాయని చెప్పాలి. ఆఫ్టర్ బ్రెజిల్, అర్జెంటీనా, రష్యా, చైనా 5th హైయెస్ట్ రిటర్న్స్ ఎఫ్ఐఐస్కి ఇండియన్ మార్కెట్స్ నుంచి వచ్చాయి. సెన్సెక్స్ ఈ ఏడాదిలో ఆల్మోస్ట్ 15% రిటర్న్ ఇచ్చింది. సో అది ఒక అంశం. సో ఒకటి బడ్జెట్, ఇందాక మనం అంటున్నట్లుగా సో బడ్జెట్లో ఈసారి ఇన్కమ్ ట్యాక్స్ కట్స్ని మార్కెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. సో ఇండివిజువల్స్కి పర్చేజింగ్ పవర్ని, వాళ్ళ చేతుల్లో డబ్బులు పెట్టకపోతే ఎన్ని ట్యాక్స్ కట్స్, అదర్ ట్యాక్స్ కట్స్ ఎన్ని ప్రకటించినా కూడా ఉపయోగం లేదనేది ఇప్పుడు అందరి అభిప్రాయం కూడా. అదే డిమాండ్ సైడ్ పనిచేస్తుంది అనేది అందరికీ తెలిసిన అంశమే. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ కట్స్ ఏ విధంగా ఉంటాయి, స్లాబ్స్ ఏ విధంగా మారుస్తారు, దీనికి సంబంధించి రకరకాల అంచనాలు మనకు మార్కెట్స్లో ఉన్నాయి. అలాగే 3rd ఆఫ్ కోర్స్ బడ్జెట్ తర్వాత ఎఫ్ఐ ఫ్లోస్, అండ్ దెన్ 3rd ఫ్యాక్టర్ ఈజ్ విచ్ సెక్టర్స్, విచ్ స్టాక్స్ ఆర్ గోయింగ్ టు లీడ్. ఇంతకుముందులాగానే అదే రిలయన్స్, అదే హెచ్డిఎఫ్సి ట్విన్స్, అదే కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇలాంటివే లీడ్ చేస్తాయా, లేకపోతే ఇంకా ఏదైనా అదర్ సెక్టర్ స్టాక్స్ లైమ్లైట్లోకి వస్తాయా? ఎందుకంటే కొన్ని కూల్గా మనం గమనిస్తుండగానే మనం అంతగా గమనించకుండానే ఈ ఏడాదిలో చక్కటి రిటర్న్స్ ఇచ్చాయి. ఫర్ ఇన్స్టాన్స్ ఎన్బిఎఫ్సీస్, మనం ఎన్బిఎఫ్సీ స్పేస్ మొత్తాన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి, చాలా అందులో గందరగోళం జరుగుతుంది అనుకున్నాం. కానీ ఒక బజాజ్ ఫైనాన్స్ మాత్రమే కాకుండా మనకు చాలా స్టాక్స్ అందులో చక్కటి రిటర్న్స్ ఇచ్చాయి. దీపావళికి బాలాగారి కుటుంబంలో చెప్పిన స్టాక్ ఆవాస్ ఫైనాన్షియర్స్, హోమ్ ఫైనాన్స్ సెక్టర్లో ఉన్న కంపెనీ ఇది. సో ఇది లాస్ట్ ఇయర్ ఈ ఇయర్లో 117% రిటర్న్ ఇచ్చింది. సో ఈవెన్ దీపావళి రోజు, ముహూర్త రోజు మన రికమెండేషన్స్ ఆధారంగా కొన్న వాళ్ళకు కూడా 15-20% రిటర్న్ రావడం చూసాం. అలాగే క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ బ్యాంక్, మణపురం ఫైనాన్స్,
86% అట్ని ఇచ్చింది. బజాజ్ ఫైనాన్స్ ఆఫ్ కోర్స్ హ్యాస్ గివెన్ అరౌండ్ 56% అండ్ క్యాప్రీ గ్లోబల్ క్యాపిటల్ 56%. ఇలా కొన్ని మనం హిడెన్ జెమ్స్ మనం అనుకో మనం అంతగా పట్టించుకొని మంచి కంపెనీలు ఉంటాయి. సో అలాగా 2020లో ఎటువంటివి పెర్ఫామ్ చేయబోతున్నాయి, ఆఫ్ కోర్స్ మనం రాబోయే 1 వీక్లో వాటి గురించి మాట్లాడుకుంటాం. సో మన హోంవర్క్ చేయాల్సింది ప్రస్తుతం అటువంటివి నెక్స్ట్ సెక్టర్ ఏంటి, నెక్స్ట్ చంక్ ఆఫ్ స్టాక్స్ ఏ ఉంటాయి, ఎలా పెర్ఫామ్ చేస్తాయి, ఇవి అవుట్ సైజ్ రిటర్న్స్ సంపాదించడం ఎలా. సో కష్టమేమి కాదండి, మార్కెట్స్లో ఎప్పుడు కూడా మనం ట్రెండ్స్ని గమనిస్తూ ఉంటే డెఫినెట్లీ వీల్ మేక్ మనీ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ మార్కెట్, అది బేర్ మార్కెట్ కావచ్చు, బుల్ మార్కెట్ కావచ్చు. బుల్ మార్కెట్లో ఎనీవే ఎక్కువ ఆపర్చునిటీస్ కనిపిస్తుంటాయి, బట్ బేర్ మార్కెట్స్లో ఆపర్చునిటీస్ ఉంటాయి కానీ వాటిని మనం కొంచెం ఒడిసి పట్టుకోవడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది, ఎక్కువ రీసెర్చ్ చేయాలి, ఎక్కువ హోంవర్క్ చేయాలి. సో ఎవరైతే రీసెర్చ్ని హోంవర్క్ని చేయడానికి బద్దకిస్తారో వాళ్ళకి డబ్బులు రావు మార్కెట్స్లో, అది మనం పదే పదే చెప్పుకునే అంశమే. సో ఇంకా మనం నెక్స్ట్ 1 వీక్లో చాలా అంశాల గురించి మాట్లాడుకోబోతున్నాం, ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి అంచనాలతో ఉన్నారు మీరు, ఇయర్ ఎండ్ సమీపించాం, ట్రేడింగ్ వాల్యూమ్స్ బాగా సబ్జ్యూడ్గా ఉన్నాయి, జస్ట్ 20,000 crores క్యాష్ మార్కెట్స్లో మనం లాస్ట్ ట్యూస్డేలో చూసిన వాల్యూమ్. సో ఇటువంటి థిన్ వాల్యూమ్స్ జరుగుతున్నప్పుడు పెద్దగా యాక్టివిటీ ఉండదు, కాకపోతే షార్ట్ టర్మ్ లీడింగ్ ప్యాక్ ఎటువంటి స్టాక్స్ లీడ్ చేస్తాయి అనుకుంటున్నారు? యా, బేసికలీ న్యూ ఇయర్లో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఆప్టిమిస్టిక్, అంటే ఐఎమ్ వెరీ ఆప్టిమిస్టిక్ అబౌట్ ద మార్కెట్ యాజ్ సచ్. అంటే జనరల్ మార్కెట్ తప్పకుండా బాగానే ఉంటుందని అనుకుంటున్నా. సో డస్ దట్ మీన్ ఏదైనా కరెక్షన్ ఉంటుందా? డెఫినెట్లీ కరెక్షన్స్ అయితే చిన్న చిన్నవి ఉంటాయండి, కానీ మనకి ఇందాక మీరు చెప్పిన అంశాలన్నీ కూడా పరిగణనలో తీసుకుంటే ఆప్టిమిజం అనేది కొద్దిగా పెరిగే అవకాశం ఎక్కువ ఉందండి. ఎందుకంటే నేషనలీ మనకి న్యూస్ పరంగా చూసుకుంటే దెర్ ఈస్ అ కంప్లీట్ కేవాస్. ఎకానమీ గురించి పక్కన పెట్టేసి కంప్లీట్లీ మనకి ఈ సిటిజన్షిప్ యాక్ట్ కానివ్వండి, ఎన్పిఆర్ కానివ్వండి, ఇటువంటి గోళలు ప్రతిరోజు మనం నేషనల్ ఛానల్స్లో చూస్తున్నాం. సో ఎకానమీ హాస్ టేకెన్ ఎ బ్యాక్ సీట్ అని చెప్పి, బట్ చాలా కీలకమైన నిర్ణయాలు ఈవెన్ ఫైనాన్స్ మినిస్ట్రీలో కానీ, కార్పొరేట్ అఫేర్స్ కానివ్వండి, రైల్వేస్లో నిన్న ఒక చాలా వెరీ ఇంపార్టెంట్ మీటింగ్ అని జరిగింది. రైల్వేలో ఉన్న కంపెనీస్ అన్నీ కూడా ఒకటే బోర్డ్ కిందకి వస్తాయి అండ్ ఇట్స్ గోయింగ్ టు ప్లే వెరీ మేజర్ రోల్ అండి. ఎందుకంటే రైల్వేస్ ఈజ్ లైక్ ద నర్వ్ సెంటర్ ఆఫ్ ద ఎకానమీ. సో రైల్వేస్ బడ్జెట్స్ కూడా హ్యూజ్ ఉంటాయి. అలా ఒక్కొక్కటి చాలా కీలకమైన నిర్ణయాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు రాబోయే సంవత్సరంలో తీసుకుంటారనే నమ్మకం నాకు చాలా స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి ఏ సెక్టర్స్ బాగా పర్ఫామ్ చేస్తాయి, యూనో అవుట్ ఫ్రమ్ ద బ్లూ మనకి క్యాపిటల్ గూడ్స్ రంగం అనేది కొద్దిగా పరిగణనలోకి వచ్చే అవకాశం ఉంది, ఫోకస్లోకి లైమ్లైట్లోకి తప్పకుండా వస్తుందండి. ఎందుకంటే లాస్ట్ 10 to 12 ఇయర్స్గా క్యాపిటల్ గూడ్స్ రంగంలో పెద్దగా మనకి ఏమీ రిటర్న్స్ రాలేదు, స్వల్పంగా 1 or 2 కంపెనీలో కొద్ది కొద్దిగా వచ్చాయి కానీ. సో క్యాపిటల్ గూడ్స్ రంగం, క్యాపిటల్ గూడ్స్ రంగం అంటే ఇట్స్ ఏ వెరీ హ్యూజ్ అండ్ వాస్ట్ ఏరియా అండి. అండ్ మనకి లిస్టెడ్ కంపెనీస్లో కొన్ని ఉన్నాయి, ఎంఎన్సీస్ ఉన్నాయి, కొన్ని ఇండియన్ కంపెనీస్ కూడా ఉన్నాయి, బట్ ఈసారి వచ్చే క్యాపిటల్ గూడ్స్ రంగంలో గ్రోత్ అనేది కంప్లీట్లీ యూనో టెక్నాలజీ ఇంటెన్సివ్ క్యాపిటల్ గూడ్స్ రంగంలో వచ్చే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది. సిమిలర్లీ హెల్త్ కేర్ విల్ బి ఏ హ్యూజ్ సెక్టర్ గోయింగ్ ఫార్వర్డ్, కంప్లీట్ హెల్త్ కేర్ అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ డయాగ్నోస్టిక్స్ ఆర్ ఫార్మస్యూటికల్స్ ఆర్ హాస్పిటల్స్ ఆర్ యూనో ఈ అదర్ ఇన్వేజివ్ అండ్ నాన్ ఇన్వేజివ్ యూనో మెడికల్ గూడ్స్, ఇటువంటివన్నీ కూడా ఇట్స్ గోయింగ్ టు బి ఏ హ్యూజ్ వన్. థర్డ్ థింగ్, మనకి ఎడ్యుకేషన్ దో లిస్టెడ్ పరంగా లేకపోయినా కానీ దెర్ ఇస్ గోయింగ్ టు బి అ లాట్ ఆఫ్ ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్ గోయింగ్ ఫార్వర్డ్. సో దానికి సంబంధించిన ఇట్ క్యాన్ బి ఎనీథింగ్ అండి, రైట్ ఫ్రమ్ ఏ స్టేషనరీ గూడ్స్ ఆర్ టు ఏ పేపర్ మ్యానుఫ్యాక్చరర్ టు ఏ డిజిటల్ ప్రింటింగ్ అండ్ పబ్లిషింగ్ ఇండస్ట్రీ, దెర్ ఆర్ ఫ్యూ లిస్టెడ్ కంపెనీస్. సో ఇవన్నీ కూడా చాలా రేర్ సెక్టర్స్ అండి, గతంలో మనం పక్కన పెట్టేసాం. ఈ 3-4 సెక్టర్స్ అపార్ట్ ఫ్రమ్ ద నార్మల్ సెక్టర్స్, మనం ఎప్పుడు కూడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇలా క్లాసిఫికేషన్ చేస్తున్నాం. మనకు రిటర్న్స్ చూసినా కానీ అలాగే ఉన్నాం, బజాజ్ ట్విన్స్ కానివ్వండి, హెచ్డిఎఫ్సి ట్విన్స్ కానివ్వండి. అలాగే ఇప్పుడు రాబోయే రోజుల్లో హౌసింగ్ ఫైనాన్స్ అండ్ కన్స్ట్రక్షన్ కుడ్ బి ఎ హ్యూజ్ థీమ్, అంటే రియల్ ఎస్టేట్ అండ్ ఆల్సో యూనో కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్, ఇట్ కెనాట్ బి వర్స్ దెన్ దిస్ అండ్ వే బీన్ సీయింగ్. మనం గత 2 ఏళ్ళుగా కూడా ఎంతో ఐఎల్ఎఫ్ఎస్ స్టోరీ మొదలైన తర్వాత దెర్ వాజ్ కంప్లీట్ డిస్ట్రక్షన్ ఇన్ సచ్ సెక్టర్స్. అలాగే ఆటోమొబైల్స్, ఒకటి ఆటోమొబైల్ ఇన్ ఫ్యూచర్ విల్ బి లెడ్, చాలామందికి ఏంటంటే మనకి ఇంటర్నల్ కంబస్టన్ ఇంజిన్ కరెంట్ దీని నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్కి మూవ్ అయితే
ఇట్స్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఫర్ ఆటోమొబైల్స్ అంటున్నారు. ఆర్ మిలీనియల్స్ ఆర్ నాట్ బయింగ్ వెహికల్స్, ఓనర్షిప్ అది ఉంది. ఇవన్నీ కూడా పక్కన పెడితే, వన్ ఎగ్జాంపుల్ ఐ కెన్ గివ్ అండ్ ఫెరారీ ఈజ్ వన్ లిస్టెడ్ కంపెనీ విచ్ ఇస్ గివింగ్ ద మ్యాక్సిమం రిటర్న్ ఇన్ ద వరల్డ్. ఫెరారీ మ్యానుఫ్యాక్చర్స్ ఓన్లీ ఫ్యూ కార్స్. అలాగా టెక్నాలజీ లెడ్ ఆటోమొబైల్స్, ఇవన్నీ కొద్దిగా జాగ్రత్తగా మీరు అన్నట్టు న్యూ ఇయర్ లో విల్ స్టార్ట్ ఎడ్యుకేటింగ్ పీపుల్. ఇంకా చాలా టైం ఉంది మనకి డిస్కస్ ఆల్ దీస్. సో దీస్ ఆర్ ద సెక్టర్స్ ఐ థింక్ దే విల్ డు వెల్ ఇన్ ద రైట్. సో ఎక్స్పైరీ డే ఎటువంటి ట్రేడ్ లాభాలు ఇచ్చే అవకాశం ఉంది వాళ్ళు? నిఫ్టీ చూస్తుంటే మనం లాస్ట్ టూ డేస్లో మండే ట్యూస్డే చూస్తుంటే మాత్రం 12,300 to 12,200. సో ఈ రేంజ్లోనే మనకి చాపీ డేగా చెప్పుకోవచ్చు అండి. సో మనకి 100 పాయింట్స్ కంటే అప్ డౌన్ కంటే ఎక్కువ కనిపించట్లేదు. సో మనం కొంతకాలంగా ఏదైతే 12,158, సో లాస్ట్ మంత్ ఎక్స్పైరీ రోజు మనకు వచ్చిన ఆల్ టైమ్ హై, సో అదొక మేజర్ సపోర్ట్ పాయింట్గా ఉండే అవకాశాలు ఉంటుందండి ఈ కరెంట్ ఉన్న లెవెల్ స్టేజ్లో. సో 12,158 కింద క్లోజ్ అయితే మాత్రం డెఫినెట్గా మనం షార్ట్ పొజిషన్ బిల్డప్ చేయొచ్చు. అపార్ట్ ఆఫ్ దట్ దానికంటే పెద్దగా ట్రేడ్ అయితే లేదండి నిఫ్టీలో చూస్తుంటే. సో 20 DMA చూస్తుంటే మనకి 12,090. సో మనకి 20 DMA దగ్గరలోనే మనకి ట్రేడ్ అయ్యే అవకాశాలు, అక్కడ నుంచి ఒక 60-70 పాయింట్స్ కింద మనకి సపోర్ట్ పాయింట్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. 20 DMA వచ్చినా మాత్రం డెఫినెట్గా అక్కడ లాంగ్ బిల్డప్ చేయొచ్చు సో నెక్స్ట్ ఎక్స్పైరీ వరకు. సో ఆల్ ఇన్ ఆల్ ఈ రోజు రేంజ్ చూసుకుంటే మాత్రం నిఫ్టీలో మనకి అప్రాక్సిమేట్లీ 12,158 to 12,300. సో ఈ రేంజ్లోనే కదలాడే అవకాశాలు నిఫ్టీలో కనిపిస్తుందండి. సో అలాగే సిమిలర్ మన బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తుంటే ఇది కూడా మనకి మండే రోజు ఏదైతే డోజీ ఫార్మేషన్ తర్వాత ఒక మనకి స్మాల్ బాడీ క్యాండిల్ లాగా ఫార్మేషన్ అయ్యడం చూసామండి. సో ఇక్కడ నుంచి కూడా మనకి 20 DMA చూస్తుంటే 31,825 ఉంది. సో లాస్ట్ మంత్ ఎక్స్పైరీ రోజు వచ్చింది ఏదైతే 28th రోజు మనకి రావడం చూసాము నవంబర్ రోజు. సో ఆ రోజు మనకి హై చూసుకుంటే మాత్రం 32,157. సో అక్కడ ఒక మేజర్ సపోర్ట్ పాయింట్గా ఉండే అవకాశాలు కనిపిస్తుందండి బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే. సో ఇన్ కేస్ అప్ సైడ్ వెళ్ళాలంటే మాత్రం 32,502. సో దాని అబౌ ట్రేడ్ అయ్యి దాని అబౌ క్లోజ్ అవుతుంది 15 మినిట్స్ బార్లో. సో అక్కడ నుంచి ఒక లాంగ్ బిల్డప్కి వెళ్ళొచ్చు. సో విచ్ ఇస్ ద 400 పాయింట్స్ మనకి అవేలో ఆల్ టైమ్ హైలో ఉన్నాం కాబట్టి. సో డెఫినెట్గా మనకి కింద 31,825. సో మనకి అది మాత్రం వస్తే మాత్రం అక్కడ లాంగ్ బిల్డప్ చేసుకోవచ్చు అండి బ్యాంక్ నిఫ్టీలో. ఎందుకంటే పదే పదే చెప్తున్నామండి, సో ఎప్పుడు ఎవ్రీ డిక్లైన్స్లో మనం బై చేయాలని చెప్పేసి. సో మనం అలాంటి టైంలో మనం పొజిషన్ తీసుకోవడమే గుడ్ ఇండికేషన్ అండి బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తుంటే. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి బ్యాంక్ నిఫ్టీ రేంజ్ చూస్తుంటే మనం 32,500 to 31,000 మన 20 DMA ఏదైతే ఉందో 31,700. సో ఈ రేంజ్లోనే కదలాడే అవకాశాలు ఈ వీక్ ఎక్స్పైరీ కనిపిస్తుందండి. సో స్టాక్ స్పెసిఫిక్గా వస్తే మాత్రం నిన్న మనం ట్యూస్డే రోజు ఆయిల్ స్పేస్లో మనకి కరెక్షన్ చూసామండి. సో బీపీసీఎల్ హెచ్పీసీఎల్లో మనకి కరెక్షన్ అవడం చూసాం. సో అందులో మనకి హెచ్పీసీఎల్లో మన స్టాక్ మనం ప్రిఫరబుల్ చేస్తున్నామండి. సో కరెంట్ ఉన్న మార్కెట్ ప్రైస్ చూసుకుంటే 262 క్లోజింగ్ అయింది. సో అన్ని మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుందండి. సో బీపీసీఎల్తో పోల్చుకుంటే హెచ్పీసీఎల్ కొద్దిగా వీక్నెస్ ప్రిడికేట్ చేస్తుందండి. సో డెఫినెట్గా దీంట్లో మనం షార్టింగ్కి వెళ్ళొచ్చండి. సో 262 అనేది మనకి ట్యూస్డే క్లోజింగ్. సో 244 మన టార్గెట్ ఉంటుంది. సో 270 అనేది అప్ సైడ్లో మనం స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తే మాత్రం ఇందులో మనకి 1216 రూపీస్ దొరికే అవకాశాలు మనకి హెచ్పీసీఎల్లో కనిపిస్తుందండి. సో అలాగే కొద్దిగా ఇండెక్స్ మేనేజింగ్ హెవీ అయితే స్టాక్ వచ్చేసి రిలయన్స్ కూడా మనకి కొద్దిగా డౌన్ కరెక్షన్లో రావడం చూస్తున్నామండి. సో ఏదైతే మనకు ప్రీవియస్ గ్యాప్ ఉందో సో ఆ గ్యాప్ని ఫిల్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఇది కూడా మనం షార్టింగ్కి వెళ్ళమని చెప్తానండి. సో 1546 మనకి క్లోజింగ్ ఉంది. సో 1514 1465, సో ఇవి మన టార్గెట్స్ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. షార్టింగ్కి వెళ్ళాలి. 1572 అనేది మన స్టాప్ లాస్ మెయింటైన్ చేయాల్సి ఉంటుందండి ఈ స్టాక్లో. సో ఫార్మర్స్ ఫేస్లో దివీస్ కూడా ఒకటి అవుట్ పెర్ఫార్మెన్స్ చేస్తుందండి. సో డెఫినెట్గా మనకి హై ఆల్ టైమ్ హైకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఒక కరెక్షన్ రావడం చూస్తున్నాం. సో మనకి అప్రాక్సిమేట్లీ మనకి 1816, సో 20 DMA దగ్గర రావడం చూసాం. అక్కడ నుంచి 2 డేస్ మనకు కన్సల్టేషన్ అయ్యి ఒక హై సైడ్కి వెళ్ళడం చూస్తున్నామండి. సో డెఫినెట్గా దాంట్లో మనకి ఒక 1819 రూపీస్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తే మాత్రం రాను రోజుల్లో మళ్ళీ 1800 1900, సో ఆ రేంజెస్ చూసే అవకాశాలు మనకి దివీస్ ల్యాబొరేటరీస్లో కనిపిస్తుందండి. సో లాస్ట్ వీక్ మనం రికమెండ్ కూడా చేసాం. సో మెటల్స్ ఆర్ సాలిడ్ షైనింగ్ అని చెప్పేసి. సో జిందాల్ స్టీల్ మనం 140లో కూడా రికమెండ్ చేయడం చూసాం. సో అది 160-170కి వెళ్ళడం ఇప్పటికి కూడా దాంట్లో లాంగ్ బిల్డప్కే మంచి ఆపర్చునిటీ ఉందండి. సో డెఫినెట్గా మెటల్ స్పేస్లో JSW స్టీల్, జిందాల్ స్టీల్ని మాత్రం రికమెండ్ చేస్తున్నా. రైట్, ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం చిన్న విరామం తర్వాత. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. తర్వాత కాలర్స్ మెయిలర్స్ మనకు వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ కాలర్ బాలాజీ కర్నూలు నుంచి. హలో సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఐసీఐసీ సెక్యూరిటీస్ 300 రూపీస్లో కొన్నాను సార్. ఐసీఐసీ సెక్యూరిటీస్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోమంటారా?
యా అంటే మీ క్వాంటిటీని బట్టి మనం ఆలోచించాలండి. ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ ఉందంటే మీరు 300లో కొన్నారు, 379 380, ఐ థింక్ యూ షుడ్ బుక్ సమ్ ప్రాఫిట్ అండి. కొద్దిగా మేబీ అరౌండ్ 20-25% ప్రాఫిట్ బుక్ చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే ఐసిఐసిఐ సెక్యూరిటీస్ హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ నెక్స్ట్ 1 ఇయర్లో కూడా దే ఆర్ ప్లానింగ్ టు లిస్ట్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇవన్నీ సక్సెస్ఫుల్ లిస్టింగ్ అయిన తర్వాత. సో ఆ కారణం వలన క్వాంటిటీ ఎక్కువ ఉంటే మాత్రం తప్పకుండా కొద్దిగా అంటే ఇమీడియట్లీ కాదు, ప్రాబబ్లీ సమ్ టైమ్ యూనో ఎర్లీ నెక్స్ట్ ఇయర్ కొద్దిగా 400-425 జోన్లో కొంచెం ప్రాఫిట్ బుక్ చేయండి క్వాంటిటీ ఎక్కువ ఉంటే. సో లాస్ట్ ట్రేడింగ్ డే కూడా ఇది 7% పెరిగింది ఐసీఐసీఐ, ఆల్మోస్ట్ 52-week హై, లైఫ్ టైమ్ హై దగ్గర ఉంది. సో కంగ్రాచులేషన్స్, మంచి స్టాక్ పిక్ చేశారు మీరు. రాజమండ్రి నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సార్. మార్నింగ్ అండి. సార్ ఇప్పుడు టాటా గ్లోబల్ ఈ రేట్లో బై చేయొచ్చా ఫ్యూచర్స్ లో, ప్లస్ బడ్జర్ పెయిన్స్ ఒకటి ఈ రేట్లో బై చేయొచ్చా ఫ్యూచర్స్ లో? సో ఫ్యూచర్స్ లో కొంటారట టాటా గ్లోబల్ అండ్ బడ్జర్ పెయిన్స్. యా ఫ్యూచర్లో మీరు కొనాలంటే డెఫినెట్గా స్టాప్ లాస్తో ట్రేడ్ చేయాలండి. సో మనకి టాటా గ్లోబల్లో చూస్తుంటే మాత్రం మనకి ఇక్కడ నుంచి ట్రేడ్ కనిపిస్తుందండి. సో 20 DMA దగ్గర ట్రేడ్ అవుతుంది 314 లెవెల్ దగ్గర. సో మన ప్రీవియస్ స్వింగ్లో చూసుకుంటే మాత్రం 304. సో మనకి ఇన్ కేస్ ఇక్కడ మీరు తీసుకుంటే మాత్రం 304 అనేది స్టాప్ లాస్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ మనకి అప్ సైడ్ చూస్తుంటే మాత్రం 326-336. సో ఆ రేంజెస్ కదలాడే అవకాశాలు నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ కోసం అయితే తీసుకోవచ్చండి డెఫినెట్గా. అట్లానే బ్రజర్ పేరెంట్ చూస్తుంటే మాత్రం పెయింటింగ్ సెక్టర్లో ఇట్స్ ఏ మనకి ఆల్ టైమ్ హై బ్రీచ్ అవుతున్న స్టాక్ అండి. సో మనకి లాస్ట్ 7th July month చూస్తుంటే మాత్రం మనం స్టాక్ 300 నుంచి చూస్తుంటే స్టాక్ ఆల్మోస్ట్ 500కి వెళ్ళడం చూసామండి. సో డెఫినెట్గా ఈ స్టాక్లో కొద్దిగా వెయిట్ చేసి డిప్ తీసుకున్నప్పుడు ఎంట్రీ తీసుకోవడమే గుడ్ ఇండికేషన్ అండి 501 లెవెల్ దగ్గర. సో కరెంట్ లెవెల్ అయితే 520 ఉంది, ఇంకో 20 రూపీస్ డిప్ వచ్చిన తర్వాత లాంగ్ బిల్డప్ చేసుకోమని చెప్తానండి. సో స్టాప్ లాస్ ఆఫ్ 488. మళ్ళీ మనకి ఇన్ కేస్ బౌన్స్ బ్యాక్ వస్తే మాత్రం మళ్ళీ 533-540. సో ఆ రేంజెస్ చూసే అవకాశాలు బర్జర్ పెయింట్లో కనిపిస్తుంది. మరొక కాలర్ లైన్ ఉన్నారు వరంగల్ నుంచి, శ్రీనివాస్. హలో. హలో నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి. హలో అడగండి శ్రీనివాస్, వినిపిస్తుంది. నమస్కారం సార్, అది ఎస్ బ్యాంక్ స్టేటస్ ఎలా ఉంది సార్? అది హోల్డ్ చేయొచ్చు లేకపోతే ఎస్ బ్యాంక్ సార్? ఏ రేట్లో కొన్నారు మీరు? హలో, ఏ ప్రైస్లో కొన్నారు మీరు? 42లో ఉంది. 42, ఓకే 42 కాబట్టి పెద్దగా రిస్క్ జోన్లో లేరు మీరు. బట్ ఎనీవే హోల్డ్ చేయొచ్చా ఎస్ బ్యాంక్? 51 ఉంది, అమ్మేసుకోవచ్చా ఇక్కడ? ఇట్స్ ఎ ట్రేడబుల్ స్టాక్ అండి. సో మనం డెఫినెట్గా మీ ట్రేడింగ్ కోసం అయితే స్టాక్ని స్టాప్ లాస్తో హోల్డ్ చేయమని చెప్తానండి. సో 44 అనేది స్టాప్ లాస్ ఉంది, కరెంట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోండి. మీరు 42 ఎంట్రీ తీసుకున్నారన్నాడు కాబట్టి 4 రూపీస్ 2 రూపీస్ హెవీలో మీ టార్గెట్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తే 44. సో ఇన్ కేస్ ఒక బౌన్స్ బ్యాక్ వస్తే మాత్రం మనకి 54-55. సో డెఫినెట్ అంతకుమించి అయితే కనిపెట్టలేదు. ఈ స్టాక్ ట్రేడ్ టు ట్రేడ్లో ఉందండి. సో డెఫినెట్గా మనం ట్రేడింగ్కి అయితే ఆపర్చునిటీ లేదండి. సో డెఫినెట్గా మీ ఇన్ కేస్ ఏదైనా ఉంటే మాత్రం స్టాప్ లాస్ 54-56లో ఎగ్జిట్ అవ్వమని నా అభిప్రాయం అండి. 44 కింద క్లోజ్ అయితే మాత్రం మళ్ళీ రివిజిట్ అయ్యే అవకాశాలు ఉంటుంది 28. సో ఆల్ టైమ్ హై లో ఏదైతే ఉందో మళ్ళీ ఆ లెవెల్కి వచ్చే అవకాశాలు ఎస్ బ్యాంక్లో కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి విజయ్ లైన్లో ఉన్నారు. హలో నమస్తే అండి, నా పేరు విజయ్. నమస్తే, చెప్పండి విజయ్. ఇది ఎస్ బ్యాంక్ గురించి చెప్పాలని కొంచెం తెలుస్తుంది అనుకున్నాను. అంటే నేను ఒక 1000 స్టాక్ కొన్నానండి, ఇప్పుడే చెప్పారు 65 రూపీస్. రైట్, ఇప్పుడే చెప్పారు. మీరు ఏదన్నా ప్రైస్ రైజ్ వచ్చినప్పుడు ర్యాలీస్లో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. 65 రూపీస్ ఇప్పట్లో వచ్చే అవకాశాలు కనపడలేదు. పొరపాటున వస్తే మాత్రం వెంటనే ఎగ్జిట్ అయిపోండి. తర్వాత ఎక్కువ మంది ఎస్ బ్యాంక్లో టెంప్ట్ అవుతున్నారండి, అట్రాక్ట్ అవుతున్నారు. డోంట్ గెట్ అట్రాక్టెడ్ టు సచ్ రిస్కీ కౌంటర్స్. ఇది బాగా తగ్గింది కదా బ్యాంక్ కదా, ఒకప్పుడు అంత ఉంది కదా, ఇంత ఉంది కదా, మళ్ళీ పెరగకపోతుందా, ఏవేవో రకరకాల ఇన్వెస్టర్లు వస్తూ ఉంటున్నారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు ఏదో ఒక యాక్టివిటీ పెరిగిపోయి షేర్లో లాభాలు రాకపోతాయా, ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా చేస్తున్నారు. సో అటువంటి ఆలోచనలు మానుకోండి. ఈ కౌంటర్కి ఎంత దూరంగా ఉంటే అంత మీ ఆర్థిక ఆరోగ్యానికి శ్రేయస్కరం. లాస్ట్ 1 quarter లో 41% రీటైల్ షేర్ హోల్డింగ్ పెరిగింది, ఇన్స్టిట్యూషనల్ షేర్ హోల్డింగ్ తగ్గింది. ప్లస్ ఎస్ఎల్బిఎం మెకానిజం అని ఒకటి ఉందండి, పెద్ద పెద్ద సెక్యూరిటీస్ కంపెనీస్ వాళ్ళు చేస్తారు. అందులో మ్యాక్సిమం ఇందులోనే సెక్యూర్డ్ లెండింగ్ అండ్ బారోయింగ్ మెకానిజంలో కూడా ఈ స్టాక్ పరిగణలోకి ఉంది. అంటే రీటైల్ వాళ్ళందరూ దాన్ని కొన్న తర్వాత ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళందరూ అమ్ముకుని వీళ్ళు ఇరుక్కుపోయారనమాట. చాలా చాలా రిస్కీ పెట్టేది, ఎప్పటికైనా కొంప మునిగే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి ఇందులో. కాబట్టి మీ ట్రేడింగ్ కోసం కాదు, ఇన్వెస్ట్మెంట్ కోసం కాదు, అసలు కంప్లీట్లీ అవాయిడబుల్ స్టాక్ ఏంటి ఇప్పుడున్న మార్కెట్స్లో అంటే వన్ ఆఫ్ సచ్ స్టాక్స్ ఈజ్ ఎస్ బ్యాంక్. తర్వాత హెచ్సిఎల్ టెక్.
ఇందులో 560 రూపాయల్లో కొన్నారట కళ్యాణ్, మంచిదేనా? 3 నెలలు హోల్డ్ చేస్తే ఏమన్నా డబ్బులు వస్తాయా? హెచ్సిఎల్ డెక్ చూస్తుంటే మనకి ఐటీ స్పేస్లో ఒక మనకి 200 డిఎంఏ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ ర్యాలీ రావడం చూసామండి. సో 535 లెవెల్స్ నుంచి 575 దాకా రావడం చూసాం. సో డెఫినెట్గా 3 మంత్స్ కోసం అంటున్నారు, డెఫినెట్గా ఐటీ స్పేస్లో మిమ్మల్ని హోల్డ్ చేయమని చెప్తానండి. బట్ స్టాప్ లాస్తో మాత్రం హోల్డ్ చేయమని చెప్తాను. సో 100 డిఎం మూవింగ్ అవరేజ్ చూసుకుంటే మాత్రం 550 లెవెల్ ఉందండి. సో ఇక్కడ కరెంట్ క్లోజింగ్ చూసుకుంటే 560 లెవెల్ దగ్గరలో ఉంది. సో డెఫినెట్గా ఇన్ కేస్ ఒక బౌన్స్ బ్యాక్ ర్యాలీ వస్తే మాత్రం ప్రీవియస్ స్వింగ్ హై 585-590, సో ఆ జోన్లో మిమ్మల్ని ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఇన్ కేస్ మీరు యాడ్ చేయాలనుకుంటే మాత్రం 530 లెవెల్లో యాడ్ చేయమని చెప్తాను. 528 అనేది మీ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుందండి. హెచ్సిఎల్ ఎక్సైడ్ గురించి అడుగుతున్నారు సతీష్. సో ఎక్సైడ్ అప్సైడ్ టార్గెట్ జనవరి ఎక్స్పైరీలో ఏమన్నా అప్సైడ్ టార్గెట్ ఉంటుందా? సో మనకి ఎక్సైడ్ బ్యాటరీ స్పేస్లో మనకి డౌన్ స్పేస్లో నడుస్తున్న స్టాక్ అండి. సో ఈ స్టాక్ మనకి అన్ని మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుందండి. సో ఇన్ కేస్ మీరు ఇక్కడ నుంచి ట్రేడింగ్ తీసుకోవాలనుకుంటే మాత్రం పొజిషన్ మనకి 183 అనేది హై సైడ్ ఉందండి. సో అది 20 డిఎంఏ. సో స్వింగ్లో చూసుకుంటే మాత్రం మనకి 170. సో ఈ రేంజ్లోనే కదలాడే అవకాశాలు ఉంటుందండి, 170 అండ్ 183 ఇన్ బిట్వీన్. సో 183 ఎబో ట్రేడ్ అయితే మాత్రం డెఫినెట్గా మేము ఇక్కడ నుంచి లాంగ్ బిల్డప్ చేయమని చెప్తాను, టార్గెట్ ఆఫ్ 210 కోసం. సో ఇక్కడైతే ట్రేడింగ్ జోన్ అయితే కాదు. ఇన్ కేస్ 173 కింద క్లోజ్ అయితే మాత్రం మళ్ళీ ఫర్దర్ లో చూసే అవకాశాలు ఎక్సైడ్లో కనిపిస్తుంది. బాటా అలాగే యూబిఎల్ ఈ 2 షేర్లు తీసుకుందాం అనుకుంటున్నారు 2 ఇయర్స్ కోసం. దుర్గాప్రసాద్ విజయవాడ నుంచి కొనుక్కోవచ్చా? యా ఆల్ ఎవ్రీ డిక్లైన్ యూ కెన్ బై అండి. బాటా ఈజ్ యాక్చువల్లీ ఫ్రమ్ ఓన్లీ ఎ ఫుట్వేర్ రీటైలర్ టు నౌ యునో యాక్సెసరీస్ అదర్ దెన్ ఫుట్వేర్ వాళ్ళు యూనో ఈ బ్యాక్ ప్యాక్స్ కానివ్వండి ఆర్ సమ్ ఆఫ్ దీస్ యూనో స్పోర్ట్స్ క్లోదింగ్ రేంజ్ ఇటువంటి అన్నిటివంటిలో అండ్ హై ఎండ్ ఫుట్వేర్లోకి వెళ్ళారండి. ఎస్పెషల్లీ లాస్ట్ 2 ఇయర్స్లో మంచి ట్రాన్సిషన్ అనేది మనం బాటాలో చూసాం. నాట్ ఓన్లీ ద స్కూల్ యూనిఫామ్స్ ఫుట్వేర్ అండ్ నార్మల్ ఫుట్వేర్ దగ్గర నుంచి హై ఎండ్ ఫుట్వేర్లో కూడా వెళ్ళారు. ఇట్స్ డెఫినెట్లీ ఎ బై ఆన్ డిక్లైన్స్. అలాగే మీరు అడిగింది యూబిఎల్, యూబిఎల్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ పర్ఫార్మర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యునో దే ఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బ్రూయింగ్ కంపెనీ ఇన్ ద కంట్రీ అండి. సో డెఫినెట్లీ ఆప్టికలీ మనకి ఇప్పుడు అది హై ప్రైజ్లో కనిపించినా రీసెంట్లీ వాళ్ళకి ఇన్పుట్ కాస్ట్లు బాగా పెరిగాయి. రాబోయే రోజుల్లో ఆ బార్లీ అండ్ సమ్ ఆఫ్ ద ఇన్పుట్ కాస్ట్ తగ్గే అవకాశం ఉంది. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ తప్పకుండా యూ క్యాన్ బై యూబిఎల్ బికాజ్ ఇట్స్ ఎ గుడ్ మేనేజ్మెంట్ అండ్ వాళ్ళు ఇదే సేమ్ వాళ్ళ ఉన్న బ్రీవింగ్ కూడా నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్లో కూడా చాలా స్ట్రాంగ్ ఎంట్రీ చేస్తున్నారు. రెండు కూడా ఆన్ ఎవ్రీ డిక్లైన్స్ ఇట్స్ ఎ బై. 2 ఇయర్ వ్యూ అంటున్నారు కాబట్టి తప్పకుండా డిక్లైన్స్లో కొనుక్కుంటారు. సుబ్బారావు అడుగుతున్నారు హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ 65 రూపాయలకు కొన్నారు, బీఈపీఎల్ 45 రూపాయలకు కొన్నారు, ఇక్కడ ఎగ్జిట్ కావచ్చా లేదా యావరేజ్ చేసుకోవచ్చా? బీపీఎల్ అయితే ఉంచుకోవచ్చు అండి స్టాక్. హిమాద్రి కెమికల్ స్పెషల్ అయితే మనం డెఫినెట్గా ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి కరెంట్ ఉన్న లెవెల్లో. బీఈలో మనకి ఇక్కడ నుంచి ఒక లాంగ్ బిల్డప్ ట్రేడ్ కూడా ఉందండి. సో మనకి ట్రెండ్ కూడా రివర్సల్ అయ్యిందని కనిపిస్తుంది షార్ట్ టర్మ్లో. సో నిన్నటి క్లోజింగ్ చూసుకుంటే మాత్రం 99 లెవెల్లో ఉంది, 106-110. సో అప్ సైడ్ మనకు కనిపిస్తుంది విత్ స్టాప్ లాస్ ఆఫ్ 92 అనేది చెప్పవచ్చు అండి బీఈఎల్. రమేష్ ఒంగోలు నుంచి ఎఫ్ఎస్ఎల్ 46 రూపాయల్లో, అలాగే ఫుడ్స్ అండ్ ఇన్స్ 45 రూపాయల్లో కొన్నారు, హోల్డ్ చేయొచ్చా ఎవరేజ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? ఎఫ్ఎస్ఎల్ ఈజ్ ఎ ట్రేడబుల్ స్టాక్ అండి. అందులో పెద్దగా గెయిన్స్ వచ్చే అవకాశం లేదు లాస్ట్ 2-5 ఇయర్స్లో కూడా. ఐ థింక్ డెఫినెట్లీ మీరు ట్రేడ్ చేసి కొద్దిగా యావరేజ్ కాస్ట్ అనేది తగ్గించుకోండి. ప్యూర్ ప్లే ఇన్వెస్ట్మెంట్ అయితే కాదు, ఇట్స్ నథింగ్ బట్ జస్ట్ బీపీఓ అండ్ ఐటీ ఎనేబుల్ సర్వీసెస్. సో ఫుడ్స్ అండ్ ఇన్స్లో మాత్రం చాలా లో లిక్విడిటీ ఉంటుంది, వాల్యూమ్స్ అనేది ఎక్కువగా ఉండవు. అది యూ కెన్ హోల్డ్ ఇట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంపెనీ, అందులో డౌట్ అయితే ఏం లేదు. సో ఫుడ్స్ అండ్ ఇన్స్ మాత్రం మీరు ఉంచండి. ఎఫ్ఎస్ఎల్ మాత్రం ఇఫ్ యూ గెట్ ఎ స్లైట్ ప్రాఫిట్ యూ షుడ్ బుక్ ఇట్. రైట్. తర్వాత మెయిల్ విఐపీ ఇండస్ట్రీస్ గురించి అడుగుతున్నారు మురళి, ఆయన దగ్గర విఐపీ ఇండస్ట్రీస్ ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ చేయొచ్చా? ఇప్పుడైతే ఉన్న కరెంట్ లెవెల్లో అయితే హోల్డ్ చేయొద్దని చెప్తానండి. సో మీ స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుందండి. సో మనకి అన్ని మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. సో మనం 3 మంత్స్ లో చూసుకున్నా కానీ 392 లెవెల్ దగ్గర ఉంది. ఇన్ కేస్ 392 లెవెల్ కట్ అవుతే మాత్రం డెఫినెట్గా స్టాక్ మళ్ళీ 350-330, సో ఆ రేంజెస్ చూసే అవకాశాలు కనిపిస్తుందండి. సో ఇన్ కేస్ ఏదైనా బౌన్స్ బ్యాక్ వస్తే మాత్రం 430-440, సో ఆ రేంజ్లో మిమ్మల్ని ఎగ్జిట్ అవ్వమని నా అభిప్రాయం. రవికుమార్ బంధన్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు. సో ఆర్బీఐ స్టేక్ తగ్గించుకోమంది కాబట్టి ఎలా తగ్గించుకుంటారు? ఎలాగోలా తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారండి వాళ్ళు, రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నారు. ఇంతకుముందు గ్రూ ఫైనాన్స్ని కొన్నారు, అలాగే అలా కొద్ది కొద్దిగా ఈక్విటీ డైల్యూట్ చేసుకుంటూ ప్రమోటర్ తన హోల్డింగ్ని అమ్ముకోవడం కంటే కూడా ఇతరత్ర మార్గాల్ని అన్వేషిస్తున్నారు. లైక్ క్యూఏపీ చేయొచ్చు, లేకపోతే మరొకటి చేయొచ్చు, ఆర్ ఏమైనా ఆఫ్టర్ సమ్ పాయింట్ ఆఫ్ టైం, బట్ దే విల్ నాట్ గో ఫర్ ఎ బైబ్యాక్. అందులో మీరు అడిగారు సెల్లింగ్ ఇన్ ఓపెన్ మార్కెట్ చేస్తారా అని, ఓపెన్ మార్కెట్లో వాళ్ళు సెల్లింగ్ అయితే చేయడం లేదు.
So that shows the commitment of the promoter to stay put with their investment. So manchi bank mee daggara emaina share lu unte hold cheyandi, ledu ante declines lo konukune prayatnam kuda cheyochu. Bandhan bank ఇంకా మెయిల్స్ మిగిలాయి కానీ సమయం మించిపోయింది. ఇది ఇవాళ్ళ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.